ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు చైనా దేశాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి భయంకరమైనటువంటి వైరస్, ఈరోజు కరోనా వైరస్ అనేటువంటి వైరస్తో చైనా దేశాన్ని అతలాకుతలం చేస్తుంది. అందరూ శాస్త్రవేత్తలందరూ కూడా ఏకధాటికి వచ్చి ఈ వైరస్కి మూల కారణం ఏంటి, ఈ వైరస్ రావడానికి ప్రధానమైన కారణం ఏంటి, మనుషులు పెట్టెలుగా రాలిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని శాస్త్రవేత్తలందరూ కూడా ఇక ఆ వైరస్ను గూర్చినటువంటి వివరణ కొరకు అన్వేషించినప్పుడు చైనా దేశంలో నమ్మలేని నిజాలు అనేవి బయటపడ్డాయి. ఈ నమ్మలేని నిజాలు ఏంటి అంటే, ఆహారపు అలవాట్ల వలన, ఆహారపు పద్ధతుల వలన ఈ వైరస్ అనేది వాళ్ళ దేశానికి వచ్చింది అని వాళ్ళు నిర్ధారించుకోవడం అనేది జరిగింది. ఇక చైనా దేశంలో వారు ఆహారపు పదార్థాలు ఏంటో ఒకసారి మనం కళ్ళారా చూసినట్లయితే నిజంగా అసహ్యం పడుతుంది. ఏంటంటే గబ్బిలాల సూపు అనేటువంటి, ఈ సూపును ఎక్కువగా ఇష్టపడి తాగుతూ ఉంటారు ఎక్కువ శాతం వాళ్ళు ఈ గబ్బిలాల సూపు. నెక్స్ట్ ఇంకోటి అంటే విషసర్పాలు. ఇక ఈ విషసర్పాలను వాళ్ళు ఇష్టపడి విపరీతంగానే వాళ్ళు స్వీకరిస్తూ ఉంటారు, వాళ్ళు దాన్ని తాగుతూ ఉంటారు, తింటూ ఉంటారు, విషసర్పాలను వాళ్ళు తింటూ ఉంటారు. అందులో ఉన్నటువంటి విష పదార్థాలు శరీరంలోనికి ప్రవేశించి ఈ శరీరాన్ని అతలాకుతలం చేస్తుంది అని, ఈ వైరస్ పుట్టడానికి మూల కారణం ఈ రెండు తినడం వల్లనే అని నిర్ధారించడం అనేది జరిగింది. ఇక విషయంలోనికి మనం ప్రవేశించినట్లయితే సోదర సోదరిమల్లారా, ఈ ఆహారపు పదార్థాల విషయముల్లో వాళ్ళు తీసుకున్నటువంటి ఆ భయంకరమైనటువంటి వాస్తవాలను బట్టి, ఈ ఆహార పదార్థాలను బట్టి ఈ కరోనా వైరస్ అనేది పుట్టింది అని తేల్చి చెప్పేశారు. ఇక దేవుని విషయానికి వస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ దేశపు అధ్యక్షుడైనటువంటి, ఆ దేశపు ప్రధానమంత్రి రక్షకుడను నేనే, యేసుక్రీస్తును రక్షకుడుగా మీరు మీ ఇంట్లో పెట్టుకోవడానికి వీల్లేదు, రక్షకుని స్థానములో నన్ను ఆ స్థానంలో పెట్టమని వాళ్ళకు బోధించినట్లుగా మనం చూడొచ్చు. ఇక విషయంలోనికి వస్తే బైబుల్ని ఆ దేశం తృణీకరించిందని, ఆ దేశపు నాయకుడు పెట్టినటువంటి ఒక ఫోటోని మనం ఆధారంగా చేసుకుని బైబుల్ని వారు తృణీకరించారని చెప్పడానికి నేను సందేహము లేకుండా తప్పడానికి వెనుకాడడం లేదు. ఇక విషయంలోనికి వెళ్ళినట్లయితే బైబుల్లో దేవుడు ప్రతి మానవ ఆకారాన్ని నిర్మాణం చేసిన తర్వాత మనిషికి ఏ ఆహారాలను తినిపించాలో, ఏ ఆహారం అతనికి పడతాదో ఖచ్చితంగా బైబుల్లో రాయించేశాడు. రాయించిన దాన్ని మాత్రం గమనించని ఈనాటి సమాజం, గమనించినటువంటి ఈనాటి చైనా దేశస్తులకు ఏది తినొద్దని దేవుడు చెప్పాడో వాటినే తిని రోగాన్ని తెచ్చుకోవడం అనేది జరిగింది. మొదటి అవ్వమ్మగారు కూడా, మొదటి మనుషులు కూడా దేవుడు ఏది తినొద్దని దేవుడు ఆజ్ఞాపించాడో వాటినే తిన్నారు. సరే, మనుషులు ఎంత మూర్ఖులు, ఏది తినొద్దని చెప్పారో అదే తిని ఏం చేశారు అంటే పాపాన్ని కొని తెచ్చుకున్నారు. ఈరోజు బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది ఏంటి అంటే, ఇదిగో వేటిని తినొద్దని దేవుడు చెప్పాడో వాటినే తిని రోగాన్ని తెచ్చుకోవడం అనేది జరిగింది. ఇక విషయంలోనికి మనం ప్రవేశిస్తే ప్రియమైన వాళ్ళరా, లేవీకాండము పదకొండవ అధ్యాయము 13వ వచనాన్ని దేవుడు ఆహార నియమాలు చెప్తున్నాడు. ఎందుకంటే శరీరాన్ని నిర్మాణం చేసిన దేవుడే, శరీరానికి ఏది హాని చేస్తుందో, శరీరానికి ఏది హాని చేయదో, శరీరం ఏది తట్టుకోగలదో, శరీరం ఏది తట్టుకోలేదో, ఈ శరీరానికి ఏ ఆహారాన్ని పెట్టాలో దేవుడు ముందుకుంటేనే మానవ ఆకారాన్ని నిర్మాణం చేయక ముందు మనకు అవసరమైన పదార్థాలన్నీ కూడా భూమి మీద మొలిపించడం అనేది జరిగింది. మొదట మనుషులు మీరు ఫలాలు తినండి అన్నాడు. ఈ చెట్ల ఫలంలో దేనిని నిరభ్యంతరంగా తినవచ్చును, ఏది మీకు హాని చేయదు అని చెప్పేశాడు. అయితే మనిషి తినకూడని వృక్ష ఫలాన్ని తిని పాపం తెచ్చుకున్నట్లుగా, చైనా దేశంలో తినకూడని కొన్ని పదార్థాలను తిని బైబుల్ను తృణీకరించి, బైబుల్ మాకు వద్దనుకుని పక్కకు వెంటేసి వారు హృదయంలో పుట్టు మూర్ఖత చెప్పున భయంకరమైనటువంటి పదార్థాలు అనేవి స్వీకరించడం జరిగింది. ఇక విషయంలోకి వెళితే లేవీకాండము 11వ అధ్యాయము 13వ వచనంలో ఆహార నియమాలు చెప్తున్నాడు. పక్షుల్లో వీటిని హేయములుగా ఎంచుకొనవలను, వీటిని తినవద్దు, అవి హేయములు.
ఇదిగో చెప్తున్నాడు, పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలను, వీటిని తినవద్దు, అవి మీకు హేయములు. పక్షిరాజు, పెద్ద బురుస, కౌంచు పక్షి, గద్ద, తెల్లగద్ద, ప్రతి విధమైన కోకిల, ప్రతి విధమైన డాగ, పైగిడి కంటే చెరువు కాకి, గుడ్లగూబ, హంస, గోడబాతు, నల్లబురుస, సంకుబడి కొంగ, ప్రతి విధమైన కొంగ, కుంకుడు, గువ్వ, గబ్బిలము. చూసారా, బైబుల్ స్పష్టంగా చెప్తుంది గబ్బిలమును తినవద్దు అని చెప్పాడు. ఏమండి, దేవుడు ఏం చేశాడు అంటే ఈ గబ్బిలం ద్వారా వచ్చేటువంటి వైరస్ అనేది ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా విస్తరిస్తుంది. కరోనా వైరస్ అనేది ప్రపంచ దేశాలన్నీ కూడా విస్తరిస్తుంది. చైనా దేశం నిర్ధారించింది ఏంటి అంటే గబ్బిలాల సూపు తాగడం వలన ఖచ్చితంగా ఈ వైరస్ వచ్చింది అని నిర్ధారించారు. ఇక విషయంలోనికి ప్రవేశిస్తే ప్రియమైన వాళ్ళరా, వారికి తెలుసా తెలియదా అంటే బైబుల్ జీవగ్రంథాన్ని ధృవీకరించారు, జీవగ్రంథం వద్దన్నారు, వద్దన్న గనుక వారు తగిన ఫలాన్ని అనుభవిస్తున్నారని చెప్పక తప్పదు. ఇక విషయంలోనికి వెళితే ప్రియమైన దేవుని పిల్లలారా, అదే 11వ అధ్యాయము 41వ వచనంలో కూడా మాట్లాడతాడు, నేల మీద ప్రాకు జీవరాశులన్నీ హేయములు, వాటిని తినకూడదు అని చెప్పాడు. నేల మీద ప్రాకు జీవరాశులన్నీ హేయములు, వాటిని తినకూడదు. నేల మీద ప్రాకు జీవరాశులు లన్నిటిలో కడుపుతో చరించు దానినైనను, నాలుగు కాళ్ళతో చరించు దానినైనను, చాలా కాళ్ళు దానినైనను మీరు తినకూడదు, అది హేయములు, అంటే అసహ్యమైన వాటివి అని చెప్పేశాడు. అంటే కడుపుతో చరించు దానినైనను పాము, ఉదాహరణకి కడుపుతోనే అది పాకుతుంది నేల మీద, ఈ నేల మీద పాకేటువంటి వాటిని మీరు తినకూడదని చెప్తే పాములు కూడా తినేంత నీచమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి ఆ దేశం వెళ్ళిపోయింది. ఏమండి, దేవుడు మనకి ఏది అవసరమో, ఏది తినాలో, ఏది తినకూడదో ముందుగుంటనే దేవుడు నిర్ణయించుకున్నాడండి. ఏమండి, మనం అడిగామా చెప్పండి, మనకి ఇన్ని రుచికరమైన పదార్థాలు కావాలని దేవుని మనం అడిగామా? అడగలేదు. అడగకపోయినా సమస్తాన్ని దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు దేవుడు మాటను తృణీకరించాము, దేవుని వాక్యాన్ని కూడా తృణీకరించాము. తృణీకరించి ఏం చేశామంటే ఈరోజు భయంకరమైన వైరస్ల్ని తెచ్చుకున్నాము. ఇంకో విషయం, జ్ఞానము వారికి అసహ్యమాయను. ఏమైందట, దేవుని యందు ఉన్నటువంటి జ్ఞానమట అసహ్యముగా ఎంచుకున్నారట. చూసారా, ఇలా అసహ్యముగా బైబుల్ని అసహ్యంగా ఎన్నుకున్న దేశమైన చైనా దేశానికి ఎంతటి దుస్థితి వచ్చిందో చూడండి. ఈరోజు చైనా దేశాన్ని ప్రపంచ దేశాలన్నీ అసహించుకుంటున్నాయి. ఎందుకు అంటే ప్రియమైన దేవుని పల్లలారా, ఈరోజు వచ్చినటువంటి కరోనా వైరస్ను బట్టి ఏ దేశము కూడా వాళ్ళను ఆ దేశంలోనికి ఆహ్వానించటం లేదు. కారణం ఏంటో తెలుసా, ఒకవేళ చైనా దేశం నుండి ఏదైనా ఫ్లైట్ వచ్చిందనుకోండి, వచ్చిన వెంటనే ఫ్లైట్ దిగగానే ఆ ఎయిర్పోర్ట్లో ఎన్నో చెకప్లు చేస్తున్నారు. ఆ దేశస్తులైతే మాత్రం ఈ దేశానికి రావడానికి వీల్లేదు, కానీ ఆ ఈ దేశం నుండి ఆ దేశానికి వచ్చినటువంటి వ్యక్తులైనా సరే ఎన్నో చెకప్లు చేసి, ఎన్నో చెకప్ల ద్వారా వాళ్ళకు వైరస్ సోకకపోతే అప్పుడు దేశంలోకి ఆహ్వానిస్తున్నారు. తప్ప వైరస్ కానీ వచ్చిందంటే దేశంలోనికి ఆహ్వానించడం లేదు, హఠాత్తుగా వాళ్ళని హాస్పిటల్ అడ్మిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ వైరస్ అనేది మా దేశంలోకి రాకూడదని చైనా దేశాన్ని అసహించుకుంటారు. ఎందుకు అసహించుకుంటున్నారు ఈరోజు? కారణం ఏంటి అంటే, ఇదిగో వీళ్ళు జ్ఞానమును అసహించుకున్నారు, బైబుల్ని అసహించుకున్నారు. బైబుల్ని అసహించుకుని ఏం చేశారు వీళ్ళు? మా దేశంలోనికి బైబుల్ వద్దన్నారు. చూసారా, బైబుల్లో గబ్బిలం తినొద్దురా బాబు అని చెప్పింది. మరి తెలియాలంటే బైబుల్ ఉండాలి కదా, బైబుల్ ఉండాలంటే క్రైస్తవుడు ఉండాలి, క్రైస్తవుడు ఉండాలి అంటే దాన్ని బోధించే బోధకుడు ఉండాలి. ఆ బోధకుడిని వద్దు అనేసి దేశము నుండి వెలివేశారు గనుక చైనా దేశము ఇప్పుడు భారీ మూల్యం చెల్లించక తప్పటం లేదు. చూడండి, జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయెను. ఏంటంట, భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టం లేదట, భయం అనేది వారికి ఇష్టం లేదంట. చూసారా, ఏ దేశమైనా సరే,
ఏ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి అయినా, ఏ దేశంలో ఉన్నటువంటి నాయకులైనా సరే, ఒక్క ఆయనకు నువ్వు భయపడక తప్పదు. నీ దేశానికి గొప్పవాడు అయి ఉండొచ్చు, నీ దేశానికి గొప్ప స్థానంలో నువ్వు ఉండొచ్చు, కానీ నువ్వు మాత్రం మానవుడివే. నీకు ఆకలేస్తే నువ్వు కూడా ఆహారాన్ని స్వీకరించవలసిందే. దేవుడికి నీకు పోలికేటి చెబుతున్నాడు చూడండి దేవుడు. యెహోవా యందు భయభక్తులు కలిగిండట నీకు ఇష్టము, వారికి ఇష్టము లేకపోయెను, నా ఆలోచన వినలేకపోయిరి, నా గద్దింపునకు వారు కురు కేవలం తృణీకరించిరి, కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించుదురు. ఇదిగో ఏ దేశానికైనా సరే దేవుని మాటను తృణీకరిస్తే, సర్వ సృష్టిని కలిగించిన యెహోవా మాటను తృణీకరిస్తే ఏ దేశానికైనా పట్టే గతి అదే ప్రియమైన దేవుని పిల్లలరా. నిజం, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, దీన్ని బట్టి మనం ఆలోచించాలి. చైనాకు ఖచ్చితంగా సువార్త అనేది చాలా అవసరం, చైనాకు దైవ గ్రంథం అనేది చాలా అవసరం. ఈ గ్రంథము ద్వారా తాము చేసిన తప్పులను సరిదిద్దుకుని ఒక్కసారి దేవుని వెంబడికి వెళ్ళి దేవునికి మొరపెట్టి కన్నీరు కార్చి ఆయన పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా ఆ దేశాన్ని స్వస్థపరచడానికి యెహోవా సిద్ధంగా ఉన్నాడు. అందరికీ వందనాలు. దేవుని యందు భయభక్తులుగా ఉంటారని అందరినీ కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను.